నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ఓట్ల రాజకీయాలు అభివృద్దికి అడ్డుగోలుగా నిలుస్తాయని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. బృందావన్ గార్డెన్స్ లో స్థానిక ప్రజలతో నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ మీట్ లో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవితో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ది కంటే అవినీతి అక్రమాల ద్వారా డబ్బు సంపాదనకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చారని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. పేదల జీవన విధానంలో మార్పు తీసుకురావడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచాలే తప్ప సంక్షేమం పేరుతో డబ్బులు ఇవ్వడం ద్వారా ఉపయోగం ఉండదన్నారు. బృందావన గార్డెన్స్ లో స్థానిక ప్రజలతో నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ మీట్ లో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవితో కలిసి ఆయన పాల్గొన్నారు. గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య 700 ఎకరాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలను పాల్పడలేదా అని నిలదీశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే అనేక సమస్యలు గుర్తించామని వాటి పరిష్కారం కోసం ప్రజలు తనను గెలిపించాలని గల్లా మాధవి కోరారు. ఇది మూడు క్యాపిటల్స్ అనే ఉండాలి. ఒక క్యాపిటల్ ఉండకూడదు. ఈ క్యాపిటల్ ఒక వర్గానికి చెందిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి పరిమితమైంది. కాబట్టి ఇది మూడు క్యాపిటల్ ఉన్నాయని చెప్పి ఆయన సమర్థిస్తూ మాట్లాడారు. రోసయ్య గారు, నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు అక్కడ పొన్నూరులో ఈ విధంగా ఎంతో 700 ఎకరాలు గ్రావెల్ తవ్వి ఇలాంటి వ్యక్తులకి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులకి, అంటే ఆలోచన లేని వ్యక్తులకి, సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి వ్యక్తులకి మీరు ఈరోజు సపోర్ట్ చేసే విధంగా, మీ మనస్సాక్షిని చంపుకునే విధంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే అది మీరు చేసిన అవినీతి వల్ల ఇది ఈరోజు జరుగుతా ఉంది. మిమ్మల్ని ఈరోజు ఓడిపోతారని మీకు తెలుసు, ఆయనకి తెలుసు, గుంటూరు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలిసినా కూడా మీరు ఈ బలిపీఠం ఎక్కుతున్నారు అంటే దానికి కారణం అవినీతిమయమైనటువంటి పాలన. మంగళగిరి నియోజకవర్గ నీరుకొండలో స్థానిక ప్రజలతో టీడీపీ యువనేత నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడగానే ఆగిపోయిన అమరావతి పనులను శరవేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. అమరావతి భూములు ఇచ్చిన రైతులకు కనీసం కౌలు కూడా వైసీపీ ప్రభుత్వం చెల్లించడం లేదని, తాము అధికారంలోకి రాగానే పెండింగ్ కౌలను కూడా రైతులకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ అరాచక అవినీతి పాలనతో రాష్టం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలతో పాటు కొత్త పరిశ్రమను తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని నారా లోకేష్ వెల్లడించారు. ఎవరన్నా ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటారా తల్లి? జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటారు. మూడు ముక్కలు ఆటలు ఆడతాం మొదలుపెట్టారు. అట్లానే కర్నూలు ఏమైనా చేశాడా? లేదు. అమరావతిని సర్వనాశనం చేశాడు. విశాఖపట్నంలో భూ కుంభకోణాలు తప్ప అక్కడ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ఎంత బాధ వస్తుందంటే, మూడు రాజధాని బిల్లుకి ఓటేసిన మొదటి వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. అందుకే ముద్దుగా కరకట్ట కమలాసనం పేరు పెట్టారు. అద్భుతం నటుడు తెలియని ఆయన నటనకి వాస్తవ సినిమాల్లోకి వచ్చి ఉంటే బ్రహ్మానందం గారు పోటీ పడేవాడు. ఆయన రేపు వస్తాడు గ్రామానికి. ఆయన రాకపోయినా చెల్లమ్మని పంపిస్తాడు. మీరు అందరు అడగాలి, ఎందరో మూడు రాజధానులకు మీరు ఓటు వేశారు. మన ప్రాంతానికి మోసం చేసిన వ్యక్తులు కాదా? ఆనాడు మనకి మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తులు కారా? ఇదందరం మాట్లాడాలి. ఈరోజు 4 సంవత్సరాలు 11 నెలలు నీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఇప్పుడు అందరం ఓపిక కూర్చోగలుగుతున్నాం. దానికి కారణం హైకోర్టు ప్రభుత్వ తీరుని తప్పట్టింది. మే 1న ఇంటి వద్దకే సామాజిక పెన్షన్లను ప్రభుత్వ ఉద్యోగులు లబ్దిదారులకు అందించాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి డిమాండ్ చేశారు. గుజ్జనగూడలో చేపట్టిన సైకిల్ బైక్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలతో పాటు ప్రజలకు మౌలిక వసతుల కల్పన జరగాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని గల్లా మాధవి కోరారు. ర్యాలీలో టీడీపీ నేతలు డాక్టర్ శేషయ్య, రావిపాటి సాయి తదితరులు పాల్గొన్నారు. ఎవరికి తమ్ముడు నీ ఓటు? సైకిల్ ప్రజలందరిలో ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేయడం కోసం ఈ రోజు ఇలా ఒక ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది. అయితే ఇందులో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఉందండి, ఏంటంటే మళ్ళీ
పెన్షన్ల విషయంలో జాప్యం చేయబోతూ ఉంది ఈ వైకాపా ప్రభుత్వము. 32 మందిని బలిగొన్నా కూడా మళ్ళీ ఏమాత్రం దాని గురించి ఆలోచించకుండా ప్రజల గురించి, పేద ప్రజల గురించి, వృద్ధాప్యుల గురించి ఏమాత్రం కించిత్ బాధ లేకుండా మళ్ళీ కూడా వాళ్ళకి పెన్షన్లు ఇవ్వని పరిస్థితి. ఇప్పటికీ సచివాలయ సిబ్బందికి ఎలాంటి నిర్దేశాలు ఇవ్వలేదు, ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇవ్వాలి అని. అయితే ఇలాంటి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కూడా ఈ రోజు ఈ సైకిల్ అండ్ బైక్ ర్యాలీని మేము నిర్వహించబోతా ఉన్నాము. గత 10 సంవత్సరాలుగా తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని వైసీపీ గాలికి వదిలేసిందని కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ అన్నారు. హుస్సేన్ నగర్ ఎస్టీ కాలనీ బావాజీ నగర్లలో మస్తాన్ వలీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. కేవలం వ్యాపారాలు చేసుకునేందుకే వైసీపీ నాయకులు రాజకీయాల్లోకి వచ్చారన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసి దేశాన్ని కాపాడుకునేందుకు తూర్పు నియోజకవర్గం నుండి నాంది పలకాలని కోరారు. లోపాయికారిగా భారతీయ జనతా పార్టీతో వ్యాపార భాగస్వామిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఎక్కడున్నారు మీరు, ఏం చేస్తా ఉన్నారు? మీ వ్యాపారాలు వృద్ధి చేసుకోవడానికే పాలన సాగిస్తున్నారా, ప్రజలకు అండగా ఉండాలని పాలన సాగిస్తున్నారా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక్కసారి గుంటూరు నగర ప్రజల గౌరవం కాపాడటం కోసం ఇవాళ రాహుల్ గాంధీ గారు చేసేటటువంటి పోరాటం భారత్ జోడో, నరేంద్ర మోడీ భారత్ తోడో అంటున్నాడు, ఈ తోడోని ఇంటికి పంపించాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క దుర్మార్గ విధానాలు ఈ దేశానికి పెద్ద దారిద్ర్యంగా ఏర్పాటు జరుగుతూ ఉంది. దీన్ని కాపాడుకోవడం కోసం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పు ఈ గుంటూరు నగర తూర్పు నియోజకవర్గంతో మొదలైద్దని విశ్వాసం ఉంది. బీసీల అభివృద్ధి లక్ష్యంగా రానున్న రోజుల్లో టీడీపీ పనిచేస్తుందని తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని లక్ష్మీనగర్లో నసీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బీసీలు రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పిన జగన్ బీసీల నడ్డి విరిచారన్నారు. బీసీలపై కక్ష సాధింపు చర్యలతో అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. బీసీ కార్పొరేషన్లకు నిధులు లేకుండా చేశారన్నారు. బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీ వర్గాలకు న్యాయం చేసేలా టీడీపీ కృషి చేస్తుందన్నారు. 50 సంవత్సరాలు పైబడిన బీసీలకు పెన్షన్, బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేశామన్నారు. బీసీలకు రాజ్యాధికారాన్ని దూరం చేసేటువంటి విధంగా అన్నగారు పెట్టినటువంటి 34% రిజర్వేషన్ని 22% కుదించి దాదాపు 16,800 మందిని స్థానిక సంస్థల్లో కార్పొరేటర్లుగా, ఎంపీడీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితులు. కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం, ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటామన్నారు. ఏ ఒక్క కార్పొరేషన్ కూడా 1 రూపాయి నిధులు ఇవ్వకుండా బీసీ సప్లాన్ నిధులను కూడా మాయం చేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. బీసీ కాలనీలో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో కానీ, బీసీలకు సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీ టీటీడీ లాంటి బోర్డుకి చైర్మన్గా ఒక బీసీని నియమిస్తే ఈరోజు అధికారం చేపట్టినటువంటి 5 సంవత్సరాలు కూడా ఏ ఒక్క వ్యక్తిని కూడా, ఏ ఒక్క బీసీకి కూడా ప్రాధాన్యత లేకుండా తన కులానికి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుకునేటువంటి పరిస్థితులు. జిల్లా భౌగోళిక హద్దులు తెలియని పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజల మనిషి అయిన ఎమ్మెల్యే ముస్తఫాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా అన్నారు. 15వ డివిజన్ కార్పొరేటర్ అజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ లేల అప్పిరెడ్డి నూరి ఫాతిమా పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా రాజకీయాలకే పరిమితం కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి సబాష్ ముస్తఫా అనిపించుకున్నారని పేర్కొన్నారు. డబ్బున్నంత మాత్రాన ప్రజలను కొనలేరని హితో పలికారు. డబ్బు శాశ్వతం కాదని, చేసిన మంచి కలకాలం గుర్తుంటుందనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని గెలిపించాలని కోరారు. మా మైండ్లో ఎప్పుడు రికార్డ్ అయ్యే ఉంటాయి, ఎక్కడ ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఏ స్లమ్స్ ఉన్నాయి, ఎంతమంది ఏ స్లమ్స్లో ఉన్నారు, ఏ కులాలు, ఏ మతాలు ఉన్నాయి, మాకు అన్ని అవగాహన ఉన్నాయన్నా ఇబ్బంది ఏం లేదు. మీరు అన్నంత మాత్రం ప్రజలు నమ్మే ప్రసక్తిలో లేరు. మీరు మీ సంక్షేమం గురించి చెప్పుకోలేరు, మీరు మీ పథకాల గురించి చెప్పుకోలేరు. ఇంకేం చేస్తారంటే వ్యక్తిగతంగా ఆ ఎమ్మెల్యే గురించి, ఆ ఎమ్మెల్యే గురించి ఏం చెప్పాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. మీరు చెప్తున్న అంటే మొన్నటి వరకు ఏం చేశారంటే నేనేమో బిల్డింగ్లు కడతాను, నేను హాస్పిటల్కి కడతాను, స్కూళ్ళు కడతాను, ప్రైవేట్ అని చెప్తున్నారు. అవన్నీ ప్రజలు నమ్మట్లేదు. ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ ఇంకొకసారి కొంచెం అప్డేట్ అవుదాం, గంజాయి అని చెప్దాం అనుకున్నారు. అది ప్రజలు నమ్మట్లేదు. ఇంకా ఆయన వ్యక్తిగతం మీద ఆయనకు ఏమో తెలియదని చెప్తున్నారు. అన్న ఒక్క మనిషి గురించి ఎన్నిసార్లు చెప్తే ఎవరేం నమ్ముతారన్నా?
విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి వెంకటరమణ రాయలు సూచించారు. భారతీయ విద్యాభవన్ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్యను అందించేందుకు పాఠశాలలు ప్రత్యేక కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్ ను సత్కరించి అభినందించారు. వార్షికోత్సవ వేడుకల్లో పీఆర్కే గోపాలరావు, మాజేటి ప్రసాద్, హేమాంబ, ఉషశ్రీ పాల్గొన్నారు. అట్లాగే ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ టీచింగ్ సైడ్ వచ్చేసరికి సబ్జెక్టు, ఆబ్జెక్టివ్ అండ్ పర్పస్ మూడు ఉంటాయి. సబ్జెక్టివ్ అంటే వాట్ ఈస్ దేర్ ఇన్ ది బుక్స్. నార్మలీ టీచర్స్ టీచ్ స్టూడెంట్స్ వాట్ ఈస్ దేర్ ఇన్ ది బుక్స్ అండ్ the odd stick for whether they got such knowledge or not is concerned, marks, how they fared well in the examinations. Objective is concerned, every lesson in syllabus has some objective. Why a lesson was introduced in the syllabus is to be thought of. విద్యార్థుల పాఠశాల స్థాయి నుండే పునాది దృఢంగా ఉన్నప్పుడే భవిష్యత్తులో విజయాలు సాధించగలుగుతారని ఆక్స్ఫర్డ్ కాలేజ్ డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి అన్నారు. బృందావనగార్డెన్స్లోని ఆక్స్ఫర్డ్ కాలేజ్లో జరిగిన ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. పాఠశాల, కళాశాల ఉద్యోగాల్లో రాణించేందుకు క్రమశిక్షణ, పట్టుదలతో విద్యార్థులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి, వైస్ చైర్మన్ ఆరోన్ రెడ్డి, డైరెక్టర్ జోసెఫ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బోత్ ఫర్ పేరెంట్స్ అండ్ ఆల్సో మార్క్ బోర్డ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఎందుకంటే స్టూడెంట్స్లో ఉన్న ప్రతిభను గుర్తించడం అనేది చాలా ముఖ్యం. అలాగే ఆ ప్రతిభకు కారణమైన తల్లిదండ్రులు కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంలో సత్కరించడం జరిగింది. సో దీనికి మేము చాలా ఇలాంటివి ఎన్నో ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తాము. చేసి ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఎక్సెల్ అవుతున్నారో వాళ్ళకి ఈ అవార్డుని ఇచ్చి వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్ళి సమాజానికి ఎంతో మేలు చేయాలనేదే మా ఆలోచన. అండ్ దీనికి అంతటికి కూడా సహకరిస్తున్న పేరెంట్స్కి, విద్యార్థులకి, అందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.